అతిలోక సుందరి దివంగత శ్రీదేవి నట వారసురాలిగా ఆమె ముద్దుల తనయ్య జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి కూతురిలానే కాకుండా తనదైన శైలిలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి గురించి షాకింగ్ విషయం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది జాన్వీ కపూర్. ఒకవేళ మీ స్వయంవరం జరిగితే అందులో ఏ ఏ హీరోలు ఉండాలని అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, టైగర్ ష్రాఫ్ అని చెప్పింది జాన్వీ కపూర్. రణబీర్ కపూర్కు పెళ్ళైంది కాబట్టి ఇంకొకరి పేరు చెప్పమని హోస్ట్ కోరారు. దీంతో ఎవరి పేరు చెప్పాలి అని ఆలోచిస్తూ పెళ్లి కాని వాళ్ళు ఎవరున్నారు, అందరికీ పెళ్లిలు అయిపోయాయి అని జాన్వీ కపూర్ తెలిపింది. జాన్వీ కపూర్ అలా అనడంతో విజయ్ దేవరకొండ పేరును సజెస్ట్ చేశారు హోస్ట్. దీంతో హీఈస్ ప్రాక్టికల్ మ్యారేడ్ అని సమాధానమిచ్చి అందరినీ షాక్కి గురిచేసింది హాట్ ముద్దుగుమ్మ. జాన్వీ కపూర్ అలా ఆన్సర్ ఇవ్వడంతో ప్రాక్టికల్లీ పెళ్లి అవడం ఏంటి, దానికి వెనుక ఉన్న అర్థమేంటని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య రిలేషన్షిప్ నడుస్తున్నట్లు వార్తలు తెగ వస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ ముద్దుగుమ్మ ఆ కామెంట్ చేసిందేమో అనుకుంటున్నారు.